హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చూసారు కదా ఇది రసం. రసం ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రసం కోసం ఒక పౌడర్ చేసుకుందాం. రసం పౌడర్ తయారు చేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని దీని మీద ఒక పాన్ పెట్టుకోండి. రసం పౌడర్కి చూడండి, అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పౌడరు. ఇది రసంలో వేసుకొని మనం రసం చేసేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అంత శనగపప్పు. టేబుల్ స్పూన్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుంది. మనం చట్నీలకి అన్నిటికీ వాడతాం కదా ఆ టేబుల్ స్పూన్. ఇదిగోండి, ఇంత పెద్దది ఉంటుంది కదా. ఆ టేబుల్ స్పూన్తో నేను శనగపప్పు తీసుకున్నాను. అంతే కందిపప్పు, టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి, ఎండుమిర్చి 10 తీసుకోండి సరిపోతాయి. ఈ పౌడర్కి సరిపోయినట్టు ఇవి మనం స్లోగా వేయించాలి. ఇవి మనం 7 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మాడకుండా స్లోగా కలుపుతూ వేయించాలి. అలా వేయించడం వల్ల దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి మనం హైలో పెట్టేసామనుకోండి మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. ఇవి అంత స్లోగా వేపితే మనకి రసం పొడి అంత బాగా తయారవుద్ది. ఇలాగా 7 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకుందాం. 5 నిమిషాలు అయింది, చూసారా పప్పులు కొంచెం రెడ్డగా వచ్చాయి. ఇప్పుడు 4-5 రెమ్మలు కరివేపాకు వేయండి. ఈ ఆకు కలర్ మారకుండా వేయించాలి, కొంచెం పరపర అయ్యేటట్టు వేయిస్తే సరిపోతుంది, గ్రీన్గా ఉండాలి. అదే మనకి ఇండికేషన్ ఇది ఎలా వేపాలన్నది. చూసారు కదా పప్పులు అన్నీ బాగా వేగాయి. మిరపకాయలు ఈ రసం పొడి మెత్తగా ఫైన్గా పౌడర్ చేసాక డబ్బాలో ఉంచుకుంటే గాలి తగలకుండా ఉండే మూత గట్టిగా ఉండే డబ్బాలో పెట్టామంటే 2 మంత్స్ వరకు కూడా స్మెల్ అంతా బాగానే ఉంటుంది, మనం వాడుకోవడానికి బాగుంటుంది. ఇలాగ ఎక్కువ చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది, ఆకు చిప్పట్లాడుతుంది. ఇప్పుడు ఇంగువ కొంచెం వేయండి, 1/2 స్పూను ఇంగువ, 2 కొబ్బరి 1 టేబుల్ స్పూన్. 2 కొబ్బరి ఇంగువ వేసాక మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదు, జస్ట్ ఇలా అనేసి అన్నీ వేయిపోయి కదా పొయ్యి ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా కలిపితే ఈ వేడికే 2 కొబ్బరి కూడా బాగా వేడెక్కుతుంది, అది వేగక్కర్లేదు, ఎక్కువ వేడికే సరిపోతుంది. చూసారా ఇది 1 ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఇలాగా మెత్తగా చేసుకోండి, అలాగైతే రసంలో కలిసిపోతుంది. చూసారా ఎంత బాగా కలర్ఫుల్ మంచి స్మెల్ వస్తుంది, మనం మూత తీసేసరికి చాలా స్మెల్ వస్తుంది. అందుకే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, మిక్సీ చేయడం వల్ల వేడి వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మనం మంచి గట్టిగా ఉండే డబ్బాలో వేసుకోండి. వేసుకుంటే మీకు 2 నెలల వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా బౌల్లో చూపిస్తున్నాను, ఇప్పుడు 1 డబ్బాలో వేసుకుంటాను. చాలా బాగుంటుంది, 2 మంత్స్ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. ఇందులో మొత్తం 9 ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, శనగపప్పు, కొంచెం కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, 2 కొబ్బరి వేసాము, కరివేపాకు వేసాము, మిరియాలు కూడా వేసాను.
చూసారు కదా చాలా బాగుంటాయి. ఇవన్నీ కలిపి స్లోగా వేయించాలి. అంత స్లోగా వేయిస్తే మనకి ఈ పౌడరు అంత టేస్ట్గా ఉంటుంది, రసం కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పౌడర్తో మీకు రసం చేయడం చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.